సంఘములు జెరూసలేము ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతి నీకు ప్రాయించున్నాను. పౌలు గారు తిమోతికి ఏం రాశాడు? తిమోతి దేవుని సేవకుడు, తిమోతి ఒక యవనస్తుడైన సేవకుడు, పౌలు గారు అనుభవం కలిగిన సేవకుడు. తిమోతికి రాస్తూ, తిమోతి ఇదిగో నేను రావటం ఆలస్యమైతే దేవుని మందిరము అని చెప్పి అక్కడ అందరూ ఏం చెప్పాడు? అనగా జీవము గల దేవుని సంఘము. మందిరం అంటే ఏంటమ్మా? జీవము గల దేవుని సంఘమే మందిరం. మరి ఈ సంఘం రెండు మందిరాలు చెప్పాడు, భౌతిక మందిరము, ఆత్మ సంబంధమైన మందిరం. ఇక్కడ ఏమన్నాడు? మందిరం అంటే ఏమన్నాడు? జీవము గల దేవుని సంఘము. కాబట్టి భౌతిక మందిరంలో యాజకులు ఉంటారు, కానీ ఈ ఆత్మ సంబంధమైన మందిరములో జీవము గల దేవుని సంఘములో మనం అందరం ఏం చేస్తూ ఉంటాం? నివసిస్తూ ఉంటాము. అలా నివసించేటువంటి మనము ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎప్పుడు స్తుతించాలి దేవుని. ఎప్పుడు మనం ఏం చేయాలి? స్తుతించుచూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు స్తుతిని గురించి మనం చెప్పుకోవాలి. ఎప్పుడు స్తుతించుతూ ఉంటే, ఇప్పుడు స్తుతిని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? నేను ఇక్కడ నుండి ఏడు విషయాలు చెప్పాలని కోరుతాను. స్తుతి, ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, వారెప్పుడు కూడా దేవుని స్తుతించుకుంటా వెళ్తారు. కాబట్టి భౌతిక మందిరంలో నివసించిన, ఆత్మ సంబంధమైన మందిరంలో మనం నివసించిన, ఆ మందిరంలో నివసించేవారు ధన్యులు. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి వారు ధన్యులు, వారు నిత్యము ఆ దేవుని స్తుతిస్తా ఉంటారు. ఇప్పుడు స్తుతిని గురించి ద ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి విషయం ఏంటంటే స్తుతిని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? 92వ కీర్తన మొదటి వచనం యెహోవాను స్తుతించుట మంచిది. సహోదరుడు మొట్టమొదటిగా అదే పాట పాడాడు, అప్పుడు అనుకున్న ఇదే వాక్యం చెప్పు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసితను, పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. అమ్మా ఏంటి మంచిది? మీరు వాక్యం మీకు అర్థం కావాలి, నేను ఊరికే చెప్పుకుంటా పోతే మీకు అర్థం కావాలి. ఏంటి మంచిదంటే యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మందిరంలో నివసించేవారు, భౌతిక మందిరంలో గాని, ఆత్మీయ మందిరంలో గాని, జీవగల సంఘం, జీవగల దేవుని సంఘంలో ఎవరైతే నివసించుచూ ఉన్నారో వారు ఏం చేయాలి? మంచి కార్యము చేయాలి. ఏ కార్యం చేయాలి? ఏంటా మంచి కార్యము? యెహోవాను స్తుతించు. కాబట్టి స్తుతించుట అనేటువంటిది మంచి కార్యం. కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామం కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. మూడు విషయాలు చెప్పాడు, కీర్తించుట మంచిది, స్తుతించుట మంచిది, తర్వాత ప్రచురించుట మంచిది. కాబట్టి ఈ జీవము గల దేవుని సంఘములో ఎవరైతే నివసించుచున్నారో వారు ఏం చేయాలంటే మంచి కార్యము చేయాలి. ప్రియ సహోదరి, సంఘములు రక్షించబడి బాప్తిసం తీసుకు
సంఘములో చాచబడినటువంటి నీవు మంచి కార్యం చేస్తున్నావా లేకపోతే చెడ్డ కార్యం చేస్తున్నావు? ఏంటి మంచి కార్యము? స్తుతించ. ఎప్పుడు నీ నోట స్తుతి కనపడదు. అందుకనే దావీదు అంటాడు, ఏమంటాడు? నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించేదను. 37వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ కీర్తన మొదటి వచ్చిన 34 మొదలు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి. దావీదు ఏం చేసేవాడమ్మా? దావీదు ఎప్పుడు ఏం చేసేవాడు? నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. కాబట్టి ఆయన మందిరమునందు ఎవరైతే నివసించుచున్నారు, జీవగల దేవుని సంఘములో ఎవరైతే చేర్చబడి నివసించుచున్నారు, వారు ఎల్లప్పుడూ చేయాల్సిన కార్యం ఏంటంటే మంచి కార్యము చేయాలి. ఏంటా మంచి కార్యము? యెహోవాను స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, తర్వాత ప్రచురించాలి. 92వ కీర్తన ఏ మాట చెప్తాడు? కానీ 147వ కీర్తన ఏం చెబుతాడు చూడండి. 147వ కీర్తన మంచిది. ఇక్కడ ఏం విషయాలు చెప్పాడు? యెహోవాను స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరం అంట. ఏంటమ్మా అది? కాబట్టి స్తుతించుట అనేది మంచిది అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? మనోహరము. కాబట్టి సంఘములో జీవగల దేవుని మందిరములో నివసించున్న సహోదరుడ సహోదరి యవనస్తుడ యవన బిడ్డ, నీవు ఆ మందిరములో ఏం చేయాలంటే మంచి కార్యము చేయాలి, అంతే కాదు మనోహరమైన కార్యాలు చేయాలి. కాబట్టి దేవుని స్తుతించుట మంచిది, రెండవది మనోహరము, తర్వాత మూడవది ఏం చెప్పాడు? ఒప్పిదం అంటే ఏంటర్థము? ఒప్పిదం అంటే ఏంటర్థము? ఒప్పిదం అంటే ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అర్థమైందా? ఆ సౌందర్యము. అందుకనే ఒక్కో చోట ఆ కీర్తన కారణం ఒక చోట అంటాడు చూడండి, ఏమంటాడు? 33వ కీర్తన 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. చూసారా ఎవరికంటే శోభస్కరము? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించి స్తుతిస్తే అది శోభస్కరం కాదు. ఎవరైతే యథార్థవంతులుగా ఉండి ప్రభుని స్తుతిస్తారు ఆరాధిస్తారు అది అందము, అది శోభస్కరము, అది మరి చూడడానికి ఇంపైనటువంటి. కాబట్టి నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి జీవగల దేవుని సంఘములో నివసిస్తున్న ప్రియమైన సహోదరి, జీవగల దేవుని సంఘములో నివసించుచున్న ప్రియమైన సహోదరుడు, యవనస్తుడా యవన బిడ్డ, మంచి కార్యాలు చేయి. ఏంటా మంచి కార్యం అంటే ప్రైజింగ్ గాడ్. ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. Not only good thing, it's a pleasant thing. అది మంచి కార్యము, అది మనోహరము. ఇంకెలాంటిది? శోభస్కరం అంటే ఒప్పిదం అంటే అర్థమేంటి? అది ఆ బ్యూటిఫుల్ సౌందర్యం. కాబట్టి దేవుని మందిరంలో నివసించుచున్న వారు ఇలా ఉండాలి, మంచి కార్యాలు చేసేవారుగా, మనోహరమైన కార్యాలు చేసేవారుగా. అంతేకాదు సౌందర్యంగా బయట చెబుతుంది, పరిశుద్ధమైనటువంటి అలంకారమును ధరించుకొని మనం ఆయనను స్తుతించాలి. సరే, ఈ మాట నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బాలకుడు ఎలాంటి వాడు? బాలకుడు ఎలాంటి వాడంటే మంచివాడా? ఏమా మంచివాడా? ఒక చోట పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే, నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను. కాబట్టి బాలకుడు ఎలాంటి వాడంటే ఎంత మాత్రము కూడా మంచి లేదు వాడు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవలసినటువంటి విషయం. మరి ఏ మంచి లేని మానవుడు మంచి కార్యం ఎట్ట చేస్తాడు? ఏ మంచి లేని మానవుడు మంచి కార్యం ఎలా చేయగలుగుతాడు? అదే సువార్త క్రీడల, అదే రక్షణ కార్యము, అదే దేవుని కార్యము, అదే ప్రభు
ఏ మంచి లేని మానవుడు ఏం చేస్తున్నాడు? మంచి కార్యాలు ఎలా చేస్తాడు? అసలు మంచితనం అనేది అక్కడ చూడు బాగా బాబు మీరు తిరగదు దయచేసి తిరగదు. ఏ మంచి లేని మానవ జీవితంలో మంచి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎవరు ప్రారంభిస్తారంటే ఆత్మదేవుడు ప్రారంభిస్తాడు. ఏ మంచి లేని మానవ జీవితంలో మంచి ఎవరు ప్రారంభిస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు ప్రారంభిస్తాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ఏమని చెబుతుంది? మంచితనం అనేటువంటిది ఏది? ఆత్మ ఫలము. అయితేవా నువ్వు మంచిదాడు అయ్యావంటే ఎవరు ఫలం అది? ఆత్మ ఫలము. ఆత్మదేవుడు నీలో చెడ్డతనం అంతా తీసేశాడు. ఆత్మదేవుడు పాపమంతా తీసేశాడు. ఆత్మదేవుడు చెడుతనం అంతా తీసేశాడు. ఆత్మదేవుడు దేవునికి విరోధం ఉన్న ఆయన చెడుతనం అంతా తీసేసి మంచిని స్థాపించాడు. అందుకని ఆత్మదేవుడు చేసే కార్యం ఏంటంటే పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు అన్నమాట. ఎప్పుడైతే ఆత్మదేవుడు నువ్వు పాపమని ఒప్పిస్తావు, ఒప్పిస్తాడో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. బైబిల్ రెండు రకాల దుఃఖాన్ని గురించి చెబుతుంది. ఏంటా రెండు రకాల దుఃఖములు? శరీర సంబంధమైన దుఃఖము, అది మరణానికి దారితీస్తుంది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. ఏ దుఃఖమా? దైవ చిత్తానుసారమైన అంటే అర్థమేంటి? దేవుడు ఆ దుఃఖాన్ని నీకు పుట్టించాడు కాబట్టి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో నుండి ఏమొస్తుంది? రక్షణార్థమైన మారుమనసు. ఏ మారుమనసు? రక్షణార్థమైన అంటే నువ్వు రక్షించబడేటువంటి మారుమనసు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖములో నుండి వస్తుంది. ఈ రాత్రి ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదు, ఇంకా దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు, అలాంటి వారిని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించును గాక. పాపము నీతి తీర్పు విషయమై ఒప్పించునుగా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలిగి. కాబట్టి ఆత్మదేవుడు అమ్మ నిన్ను ఎట్లా నిన్ను ఎట్లా ఒప్పిస్తాడు తెలుసా? మీరు బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? బట్టలు ఉతికిన ఏం చేస్తారు? పిండి ఏం చేస్తారు? కాబట్టి ఆత్మదేవుడు నీ పాపాన్ని ఒప్పించినప్పుడు అలా పిండుతాడు. చిన్నప్పటి నుండి, బాల్య వయసు నుండి, యవ్వన వయసు నుండి రక్షణ పొందేంత వరకు ఎక్కడ ఎటువంటి పాపము చేశామో దానంతటి విషయమై యథార్థంగా నిజంగా ఒప్పించి నీ హృదయాన్ని పిండినప్పుడు చిన్నపిల్లవాడు ఏడ్చినట్టుగా ఏడ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటా అప్పుడు కలుగుతుందమ్మా బాల మనసు. అప్పుడు బాల మనసు కలిగినప్పుడు అక్కడ నుండి ఎట్లా జీవిస్తామంటే మంచి వాడుగా జీవిస్తావు, మంచి దానంగా జీవిస్తావు, దేవుని స్తుతించుకుంటూ జీవిస్తావు, ఆరాధించుకుంటూ జీవిస్తావు, ఆయన మహిమార్థమే జీవిస్తావు. అందుకని ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలము మంచితనము. ఇంకా ఇంకా బైబిల్ ఏం చెబుతుందంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఆత్మఫలము ఉట్టి మంచితనమైనా చెబుతాడు, కానీ వెలుగు ఫలాన్ని గురించి చెప్పినప్పుడు ఎలా చెప్తాడు? సమస్త విధములైన మంచితనం. కాబట్టి వెలుగు ఫలములో సమస్త విధములైన మంచితనం ఉంది, ఆత్మఫలములో మంచితనం ఉంది. ఆత్మదేవుడే నిన్ను మంచివాడిగా చేస్తాడు, దేవుని వెలుగే నిన్ను మంచివాడిగా సమస్త విధములైన మంచితనంగా నిన్ను వాడిగా చేస్తాడు. సరే, ఇంతకీ నేను చెబుతున్న వర్తమానం ఏంటి? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? అబ్బా ఆ ధన్యత ఎక్కడుంచి వచ్చిందమ్మా నీకు? ఆ స్తుతించేటువంటి ఆ జీవితాలు ఎవరిచ్చారు? అసలు మంచివారేనా? మంచి జీవితం ఉందా? అంత చెడిపోయిన వారే కదా. ఏ మాత్రం అధికారం వదులుకొని నన్నెంత వరకు కూడా ఏ మాత్రం మంచిలేని వారు. ఇలాంటి మానవుల జీవితాన్ని యేసు ప్రభు దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు, వాక్యం చేతలు ఒప్పించబడ్డారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సిలువను చూపిస్తాడు. సిలువను చూపిస్తూ ఏం చెప్తాడు? ఎందుకో ఏడో మాకు, ఇదిగో నీ కొరకై ప్రభు సిలువలో మరణించాడు, నీ కొరకై రక్తము కార్చాడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆయన
ఎప్పుడైతే ఆయన సిలువను ఆశ్రయించి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తామో ఏం జరుగుతుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా అమ్మా ఎంత మంచి కార్యం అంటే ఏ మంచిదేని మానవుల జీవితాన్ని మందిరంలోనికి తెచ్చిన తర్వాత వారు చేస్తున్న మంచి కార్యం కాబట్టి నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను కాబట్టి స్తుతి మంచి కార్యము స్తుతి మనోహరమైన కార్యము స్తుతి అది సౌందర్యమైన కార్యం మరి రాత్రి మీరందరూ ఏ మందిరంలో నివసిస్తున్నారు? ఇటు రెండు మందిరాల్లో మనం ఉంటాం, భౌతిక మందిరంలో ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఏ మందిరంలో ఉన్నారు? జీవము గల దేవుని సంఘం అనే మందిరంలో ఉంటాం. ఈ మందిరంలో ఉంటున్న మనం ఏం చేయాలి? నిత్యమేం చేయాలి? స్తుతించి మంచి కార్యాలు చేయాలి. అమ్మా చెడ్డ కార్యాలు చేస్తున్నావా? ఓ పక్క నోటితో స్తుతించుకుంటూ ఇంకో ప్రక్కన చెడ్డ కార్యాలు చేస్తున్నావా? ఓ ప్రక్కన నోటితో హల్లెలూయా అంటూ ఇంకో ప్రక్కన చెడ్డ కార్యాలు చేస్తున్నావా? చెడ్డ కార్యాలు చేయటానికి కాదు, నేను రక్షించుకుంది దేవునికి ఐశ్వర్యంగా బ్రతకాలి కాదు, నేను రక్షించుకుంది. ఆయన మందిరం నివసించే వారు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే ఎప్పుడు ప్రకటిస్తుంది. ఇది మొట్టమొదటి స్తుతిని గురించిన మొట్టమొదటి తలంపు ఏంటంటే స్తుతి మంచి కార్యము, స్తుతి మనోహరమైంది, అది ఒప్పిదము. దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఏంటంటే, రెండవది చూడండి, 50వ కీర్తన, కీర్తన గ్రంథము 50:23. 50వ కీర్తన 23. స్తుతి ఆగమర్పించువాడు అమ్మా ఏం చేస్తున్నాడంట? స్తుతి అర్పించేవారు కాబట్టి మందిరంలో నివసించేవారు నిత్యము దేవుని స్తుతిస్తున్నారంటే వారు ఏం చేస్తున్నారు? స్తుతిని బట్టి దేవుని మహిమపరుస్తున్నారు. కాబట్టి స్తుతిలో దేవునికి మహిమ ఉంది. ఆయన మందిరమునందు నివసించే వారు ధన్యులు. వారు ఎప్పుడు కూడా దేవుని స్తుతించు ఏం చేస్తుంటారు? దేవుణ్ణి మహిమపరచు. కాబట్టి స్తుతి ఎలాంటిదంటే దేవుని మహిమపరచేటువంటిది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, స్తుతి ఆగమర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరిని ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రతి సహోదరి స్తుతి ద్వారా దేవుని మహిమపరచుచున్నావా లేకపోతే స్తుతి లేని జీవితాన్ని బట్టి దేవుని దుఃఖపెడుతున్నావా? చాలా మంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంవత్సరాల తరబడి నోరు తెరవు, ప్రభుని ఆరాధించలేదు, స్తుతించలేదు, బయటగా ఆయన నామాన్ని గర్వపరచలేదు. ఇక్కడ మనం ఏం చెబుతున్నామంటే స్తుతి ఆగమర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నన్ను అనే మాట ఎవరు గుర్తిస్తుంది? దేవుడు. స్తుతి ఆగమర్పించేవాడు ఏం చేస్తాడంటే దేవుని మహిమపరుస్తాడు. So a person who praises God, he glorifies God. స్తుతించేవాడు దేవుని మహిమ పరచుచున్నాడు. కాబట్టి మందిరంలో నివసిస్తూ నువ్వు స్తుతిస్తే మంచి కార్యాలు చేస్తావు. మందిరంలో నివసిస్తూ ఆయన స్తుతించినట్లయితే దేవుని మహిమ పరుస్తావు. మనం ఎందుకు సృష్టించబడ్డాం? ఎందుకు రక్షించబడ్డాం? What is the purpose in creating you? What is the purpose of God in saving you? నిన్ను రక్షించుకునే విషయంలో నిన్ను మరి పుట్టించిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏంటి? ఆయనకు మహిమ తేవాలి. యెషయా గ్రంథము 43:7 ఒక ఐసయా చాప్టర్ 43:7 7వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరి కోసమంటమ్మా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. 21వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన ప్రజలు జనులు నా స్తోత్రమును ప్రచురము చేయి. కాబట్టి దేవుడు ఎందుకోసం సృష్టించుకున్నాడంటే ఆయన మహిమ కొరకు. అయితే మానవుడు పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. పాపాన్ని బట్టి పోగొట్టుకున్నటువంటి మహిమ రక్షణలో తిరిగి సమకూర్చబడు. పాపాన్ని బట్టి ఎక్కడైతే మానవుడు పోగొట్టుకున్నటువంటి మహిమ ఆ రక్షణలో తిరిగి సమకూర్చబడుతుంది. అందుకనే
ఒకచోట కీర్తనలో ఈ మాట వ్రాయబడి ఉంది చూడండి కీర్తనల గ్రంథము 21 Psalms 21 ప్లీజ్ 21వ కీర్తన 5వ వచనము అందరూ చదువుకుందాం బైబిల్ సందర్తి అండి బైబిల్ సందర్తి అండి వెనక ముందు కూర్చున్న వారు యవనస్సులు పెద్దలు అందరూ బైబిల్ చదువుతున్న వారందరూ తీసి చదువు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేదో ఎలాంటి మహిమ దేవుడి కలిగింది నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేదో కాబట్టి పాపాన్ని బట్టి మానవుడు పోగొట్టుకున్నటువంటి మహిమ రక్షణలో తిరిగి సమకూర్చబడుతుంది కాబట్టి ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది రక్షణ పొందిన వారికి మహిమ ఉంది రక్షణ పొందిన వారు మాత్రమే స్తుతి ఆధారించి దేవుణ్ణి మహిమపరచగలుగుతారు ఆయనకు పరి స్తోత్రము చెప్పగలరు కాబట్టి స్తుతిని గురించిన రెండవ తలంపు ఏంటంటే స్తుతి ఆధారించే వాడు ఏం చేస్తున్నాడు దేవుని మహిమపరుస్తున్నాడు కాబట్టి జీవగల దేవుని సంఘములో మందిరంలో నివసిస్తున్న ప్రియ సహోదరి ఇంటి కార్యముల ద్వారా దేవుని మహిమపరచేవారు ఇది రెండవ తర్వాత మూడో విషయం మూడో విషయం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ఎవరు కోరుచున్నారమ్మా తండ్రి కోరుచున్నాడట తండ్రి కోరిక ఇక్కడ చెబుతున్నాడు తండ్రి ఏమని కోరుచున్నాడు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చే ఉన్నది తను ఆరాధించువారు అట్టివారు ఎట్టివారు ఆత్మతో ఆరాధించేవారు సత్యముతో ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుతున్నాడు మరి ఎలా ఉంది మన ఆరాధన ఆత్మతో ఆరాధిస్తున్నారా సత్యముతో ఆరాధిస్తున్నారా యథార్థ హృదయముతో ఆరాధిస్తున్నారా కాబట్టి మూడవదిగా స్తుతి ఏంటంటే పిల్లరా తండ్రి కోరిక తీర్చేది తండ్రి చిత్తాన్ని చేసేది ఈ స్తుతి కాబట్టి ఊరికే వచ్చి వెళ్లే వారి ఎందు తండ్రి కోరిక నెరవేర్చబడదు ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆ తండ్రిని ఆరాధిస్తారో అట్టి వారు తండ్రి కోరిక తీర్చేవారు కాబట్టి ఇక్కడే చదువుతున్నా తండ్రి కోరుచున్నాడు ఎవరు కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు కాబట్టి దేవుని మందిరమునందు నివసించుచు నిత్యము స్తుతించేటువంటి వారు ఏం చేస్తారంటే తండ్రి కోరికను తీరుస్తారు ఏంటా తండ్రి కోరిక అంటే ఆయన ఆత్మతో ఆరాధించాలి యథార్థంగా ఆరాధించాలి సత్యంతో ఆరాధించాలి ఎవరైతే ఆరాధించలో క్రీడరా వారికి రక్షణ లేదండి వారు తండ్రి చిత్తాన్ని చేసేవారు కాదు అందుకనే దానిని మత్స్యం గారు ఆరాధనకంత ప్రాముఖ్యత ఇచ్చారు చాలా మంది బయట వాళ్ళు మరో సంఘానికి వచ్చినప్పుడు ఆరాధన క్రమాన్ని చూసే వారు ఆకర్షించవరు ఒక ఆయన రేడియో ప్రసంగము ఆరోగ్య మూర్తి గారి యొక్క ప్రసంగాన్ని విని రక్షించబడిన తర్వాత ఆయన వారి యొక్క మరి ఆయన ఉన్నటువంటి ఊరిలో దాదాపుగా 100 సంఘాలు ఉన్నాయి 100 సంఘాలు మందిరాలు 100 మందిరాలు అంటే అది ఎక్కడ పోవాలో తెలియదు చివరికి ప్రార్థన చేసి ఆరాధ్య మూర్తిగా అడిగారట అయ్యా నీ వాక్యం విని నేను రక్షించబడ్డాను ఏ మందిరానికి పోవటావు చెప్పంటే ఆయన చెప్పాడంటే ఎక్కడైతే అపోస్తలుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన జీవితం ఉంటుందో అక్కడికి వెళ్ళదు దాని మీద భక్తి గారికి దేవుడు బయలుపరచింది ఇదే కాబట్టి అపోస్తల బోధ విని మనం ఏం చేస్తాం ఆరాధన చేస్తాం ముందు ఆరాధించి తర్వాత వాక్యం విని పరీక్షించుకొని యోగ్యంగా ప్రవీణ పరులో పాల్గొంటాం మరి తర్వాత మరి మూడవ వర్తమానం కూడా వాక్యాన్ని విని వెళ్ళిపోతాం ఇప్పుడు రెండు వర్తమానమే అయిపోయింది కాబట్టి ఈ రీతిగా స్తుతిని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి స్తుతించే వారు ఏం చేస్తున్నారు ఒకటి మంచి కార్యం చేస్తున్నారు రెండవది ఏం చేస్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు మూడవది ఏం చేస్తున్నారు తండ్రి కోరికను నెరవేర్చున్నారు ప్రభువారి సువార్తలు ఏం చెప్తాడు ప్రభువా ప్రభువును పిలిచి
కాబట్టి ఎవరైతే ఆత్మతో ఆరాధిస్తారో యథార్థంగా ఆరాధిస్తారో బిడ్డల సత్యంతో ఆరాధిస్తారో వారు తండ్రి కోరికను తీర్చేవారు. ఇది మూడవ విషయం. తర్వాత నాలుగో విషయం ఏంటంటే 4:22 కీర్తన. కీర్తన గ్రంథము 22 Psalms 22 ప్లీజ్. 22వ కీర్తన మూడవ వచనము అందరం చదువుకుందాం. 22వ కీర్తన మూడవ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వడమై ఉన్నావు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడు ఎక్కడ ఆశీర్వడై ఉన్నాడంట? మరి యెషయాగ్రంథానికి వస్తే ఆయన ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో అక్కడ నివసిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వడై. స్తుతించే వారి మధ్యలో దేవుడు ఆశీర్వడై ఉంటాడు. కాబట్టి దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులు. వారు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతి దేవునికి ఒక సింహాసనంగా ఉంటుంది. కనుక ఆయన వచ్చి ఆ సింహాసనం మీద ఆశీర్వదిస్తున్నాడు. స్తుతించే దేవుని ప్రజలు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. దేవుని నివసించుట అనేది వారు అనుభవిస్తారు. అందుకే ఇప్పుడు స్తుతిలో ఇటువంటి సంగతులు దాగి ఉన్నాయి. అందుకనే స్తుతి విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై కాబట్టి ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నీవు ఆశీర్వడమై ఉన్నావు. కాబట్టి నాలుగవదిగా స్తుతి ఎలాంటిదంటే ఆ స్తుతించే వారి మధ్యన ప్రభు ఆశీర్వడుగా ఉంటాడు. స్తుతి లేకపోతే దేవుని దేవుని యొక్క సన్నిధి ఉండదు. దేవుడు వారి మధ్యన ఆశీర్వడుగా ఉండలేడు. కాబట్టి పిల్లర అందుకనే స్తుతించే వారి మధ్యన స్తుతించే వారి యొక్క స్తుతుల మీద ఆయన ఆశీర్వడుగా ఉంటాడు. తర్వాత ఐదవ విషయం, ఐదవది ఏంటంటే 8వ కీర్తన. కీర్తన గ్రంథం 8:8 కీర్తన 2వ వచనం. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి స్తుతుల మూలమున అసలు ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఏం రాయబడి ఉందంటే శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురేఖయు చండిక్రులేఖయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గాన్ని స్థాపించు. అంటే ఇక్కడ అర్థమేంటి? శత్రువులంట శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయటానికి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. దేని ద్వారా స్థాపిస్తున్నాడు? చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు చంటి పిల్లలు ఆరాధన చేస్తూ ఉంటే బాలులు ఆరాధన చేస్తూ ఉంటే చంటి పిల్లల యొక్క ఆరాధన మూలముగా దేవుడు ఆ దుర్గాన్ని స్థాపించి ఏం చేస్తున్నాడు? శత్రువులను తరిగొడుతుంది. కాబట్టి ఐదవదిగా మా స్థుతిని బట్టి ఏం కలుగుతుంది? శత్రువు మీద విజయం కలుగుతుంది. Through praise, we get the victory over enemy. స్తుతిని బట్టి ప్రియుల ఆ శత్రు మీద మనము విజయాన్ని పొందుకునేటువంటి వారి గురించి. కాబట్టి 8వ కీర్తనలో దావీదు ఏమని చెబుతున్నాడంటే శత్రువులను పగదీర్చుకొని వారిని మార్పు వేస్తాడంట. మార్పు వేయటకాయ నీ విరోధులను బట్టి బాధలేకయు దుర్గాన్ని స్థాపించు. కాబట్టి బాలును స్తుతిస్తా ఉంటే బాలును ఆరాధిస్తుంటే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి శత్రువులను మార్పివేశాడు. అపదీర్చుకునే వారిని మార్పివేశాడు. దీనికి ఉదాహరణ చూడండి 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయానికి వస్తే అక్కడ యెహోషాపత్ అనే ఒక రాజు ఉంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles chapter 20 ప్లీజ్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం చదువు. అమ్మోనీయులను మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవరు వచ్చారమ్మా యెహోషాపాతు మీదకి? మోయాబీయులు
అమోరీలు బోయోనీయులు మూడు సైన్యాలు యెహోషాపాత్ మీదకి వచ్చాయి. ఇప్పుడు యెహోషాపాత్ ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. ఉపవాస ప్రార్థన ప్రకటించి అందరూ మందిరానికి వచ్చేసారు. చిన్నపిల్ల మొదలుకొని చంటి పిల్ల మొదలుకొని అందరూ వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడి యెహోషాపాత్ రాజా యుద్ధం నీవు కాదు, నేను చేస్తాను. అయితే నువ్వు ఒక పని ఏం చేయాలి, సైన్యాన్ని అంతా నిలబెట్టి మీరు స్తుతి పాట పాడుకుంటా పోండి. ఏం చెప్పాడు దేవుడు? సైన్యం అంతా నిలబెట్టేసి చూడండి 21వ వచనం. 21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్య ముద్ర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని చూశారా? జనులందరిని హెచ్చరిక చేసిన తర్వాత యెహోషాపాతు చేసిన పని ఏంటంటే యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేశాడంట. వారు ఏం చేశారు? పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని యెహోవా కృప సైన్యముల యెహోవా కృప నిరంతరముండునని పాట పాడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు? వచ్చిన సైన్యాన్ని మోయాబీయులు అమ్మోనీయులు బోయోనీయులు అందరినీ మొత్తిపాడేసి. అంటే ఇక్కడ స్తుతిని బట్టి ఏం జరిగింది? పాలు చంటి పిల్లల స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి శత్రువులను పగ తీర్చుకునే వాడిని ఏం చేశాడు? మాన్పి పడేసి. ప్రి సహోదరి నీకు విరోధం ఉన్నట్లయితే ఆరాధించు. ప్రియుల సహోదరుడా నీకు శత్రువు ఉంటే ఆరాధించు. ఆరాధన బట్టి శత్రు మీద విజయాన్ని పొందుకు. స్తుతిని బట్టి మరి శత్రు మీద విజయాన్ని పొందుకు. ఈ రీతిగా ప్రియుల స్తుతిలో ఏముండదమ్మా? ఏమని చెప్పండి, అర్థమవుతుందా నా మాట? ఏమని స్తుతిలో విజయం ఉంది. దట్ ఇస్ విక్టరీ ఇన్ ప్రైజ్. స్థుతిలో ఏమున్నదంటే విజయం ఉన్నది. అందుకే ప్రిడన దావీదు విజయాలకు ఒక కారణము స్థుతి. ఎల్లప్పుడు ఏం చేసేవాడు? దేవుని స్థుతించాడు. ఎల్లప్పుడు ఆయన నోట ఎప్పుడు చూసినా దేవుని కూర్చున్న పాట వినపడతాం. మనమైతే కొన్నిసార్లు ఏం చేస్తుంటాం? ఆ పాటలు కూడా పాడతాం కదా. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఓ అవి కూడా పాడుతూ ఉంటాడు. అందుకనే వాడు వస్తూ ఉంటాడు. ఎవరు? వాడు వస్తా ఉంటాడు. వాడు చేసే పని వాడు చేస్తా ఉంటాడు. కానీ దావీదు అలా చేయదు. నేను ఒకసారి ఒక గ్రామ సేవలో ఉన్నప్పుడు ఒక చోట గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. వెళ్తే అబ్బాయి యవనస్తుడు మందిరానికి వస్తాడు. నేను గృహాన్ని దర్శించడానికి వెళ్తే మంచం మీద పడుకొని నులక మంచం మీద పడుకొని సినిమా పాటలు పాడతాము. నేను పోయి నిలబడ్డాడు. ఏమయ్యా ఇదా నువ్వు చేసేది? అప్పుడు చాలా సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడి ఆ రోజు నుంచి మారుమనసు పొందాడు. మళ్ళీ సినిమా పాటలు పాడలేదు. ఈరోజు సేవకుడయ్యాడు. ఆయన గొప్ప స్థలం నాకంటే పెద్ద స్థలంలో నా ద్వారా రక్షించబడి సేవకినటువంటి నాకంటే పెద్ద సేవకుడైపోయాడు. అలా దేవుడు దీవిస్తాడు. కాబట్టి స్థుతిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఫ్రీడగా స్థుతి ఏమిస్తుంది? శత్రు మీద విజయాన్ని ఇస్తుంది. శత్రువులను పగదించుకునేటువంటి వారిని దేవుడు మార్పు వేశాడు. ఇది 5వ విషయం. తర్వాత 6వ విషయం ఏంటంటే 6వది 1వ థెస్సలోనీయులు పత్రిక 1 థెస్సలోనియన్ చాప్టర్ 5 ప్లీజ్. 1 థెస్సలోనియన్ చాప్టర్ 5 దశలోనికలు రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు దశలోనికలు రాసిన మొదటి 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. అమ్మా ఏంటమ్మా దేవుని చిత్తము? ప్రతి విషయమునందు ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయమునందు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయం నందు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో. ఏంటంటే దేవుని చిత్తము ప్రతి విషయం నందు
ప్రతి విషయమునందు కూడా నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నీ విషయములో నా విషయములో మనందరి విషయములో అది దేవునిచే. అందుకే మనకి ఈ పాట మందిరాన్ని
దావీదు ఎంత ప్రేమించాడంటే ఆ మందిరాన్ని కట్టేటువంటి ఆ సందర్భం వచ్చినప్పుడు ఏ పనికి ఏది కావాలో అంత సమకూర్చాడు. దేవుడు వద్దన్నాడు కాబట్టి ఆగిపోయాడు. తర్వాత సొలొమోను మహారాజు కట్టించాడు తన దేవుని యొక్క మందిరం మీద ఎంత మక్కువ. కాబట్టి దేవుని మందిరంలో నివసించే వారు దేవుని మందిరాన్ని ఎట్లా ప్రేమించాలి, అలాగిన సమర్పించుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఏమంటాడో చూడండి. ఏమంటాడంటే 11వ వచనము నుండి ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకునటకు. చూసారా, ఆయన సామాన్యుడు ఆ సమయంలో ఒక రాజు, చాలా ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, దేవుని మందిరానికి సమర్పించుకొని దేవుని చెప్తున్నాడు ఈ ప్రకారంగా మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండానికి నేను ఎంతటి వాడను, నేను ఏ మాత్రకు వాడను, నా జరుగంత మాత్రకు వారు సమస్తము నీ వలనే కదా, నీ సంపాద్యంలో కొంతమేమో. చూసారా, అది ఎంత, ఎవరిదంటే దేవుని సంపాద్యంలో నుండి కొంత ఇస్తున్నారంట. ఇంత గ్రహింపుతో దావీదు దేవుని స్తుతించి ఆ దేవుని మందిరానికి సమర్పించాడు. కాబట్టి 7వదిగా ఏం చెబుతున్నారంటే, స్తుతించేవారు విశ్వాసం కలిగి ఉంటారు, విశ్వాసమును బట్టి శ్రేష్టమైన వాటిని ఇస్తారు, దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. తర్వాత తన దేవుడు ఎలాంటి వాడు, వారు జ్ఞానం కలిగి. ఇప్పుడు 7 విషయం ఇక్కడ ముగింపులోకి వచ్చేస్తున్నా. ఏంటి అంశం, ఏంటి, నీ మందిరమునందు నివసించు వారు తల్లిలు వారు నిత్యం ఏం చేస్తారు, నిత్యము స్తుతించుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని మందిరం అంటే ఎన్ని రకాల మందిరాన్ని చెప్పాను, 2 రకాలు, భౌతిక మందిరము, ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధం అంటే జీవము గల దేవుని సంఘమే మందిరం. ఇప్పుడు భౌతిక మందిరంలో సేవకుడన్న యాజకులు వాళ్ళు పనికే ఉంటారు, అది దేవుడు చెప్పింది. కానీ ఈ ఆత్మ సంబంధమైన మందిరం ముందు చూసారా, జీవము గల దేవుని సంఘంలో అందరము సేవకులు మొదలుకొని అందరూ ఉంటారు. ఆ సంఘానికి యేసుప్రభు వారు శిరస్సు, మనమంతా కూడా శరీరం. కాబట్టి అందరూ ఇప్పుడు ఆ మందిరంలో జీవగల దేవుని సంఘం అనే మందిరంలో నివసించే మనము ఏం చేయాలి, ఎప్పుడు మంచి కార్యాలు చేయాలి. ఆ మంచి కార్యమే దేవుని స్తుతించు. కాబట్టి స్తుతి అనేది పాయింట్ నెంబర్ 1 మంచి కార్యము, 2వది స్తుతి అనేది పాయింట్ నెంబర్ 2 దేవుని మహిమపరిచే కార్యము, 3వది తండ్రి కోరికను తీర్చే కార్యము, 4వది ఇస్రాయేల్ చే స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు, 5వది శత్రు మీద విజయం ఇస్తుంది, 6వది దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది, 7వది అది విశ్వాసము. స్తుతించుటంటే విశ్వాసము కలిగి దేవుని ప్రేమ కలిగి ప్రభుని గురించినటువంటి ఆ జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి స్తుతిలో ఇటువంటి సంగతులు దాగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పాడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నివసిస్తారు. అందుకనే ఈ కీర్తనలో కోరకుమారుడు వారు దేవుని మందిరానికి దూరమైన పోయినప్పుడు ఎంత అల్లాడిపోయినారు. ఏమన్నారంటే, యెహోవా మందిరాన్ని చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సంపత్సరించున్నది, జీవుల దేవుని దర్శించినట్టు నా హృదయము నా శరీరము ఆనందంతో. నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, సంఘములో మందిరములో నివసించేవాడుగా, అదే వారి యొక్క ఆశీర్వాదం. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగా. ప్రార్థన
దయచేసి ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాను.